ఎక్కడికి వెళ్ళావరో ఇన్నాళ్ళు. ఇంటికి రాకపోయేసరికి నువ్వేమైపోయావో ఎక్కడికి వెళ్ళావో అని కంగారు పడి చచ్చిపోయాను. ఆ లచ్చను నిన్నేమైనా చేశాడేమో అని భయపడిపోయాను రా. పోన్లే బాబు, భగవంతుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు, మాకంతే చాలు. ఊరుకోమ్మా ఊరుకో, నేను వచ్చేసానుగా. నా స్నేహితుడు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానాడు, అనుకోకుండా ఆ పని మీద ఊరికెళ్లాల్సి వచ్చింది. ఇంకెప్పుడు అలా చెప్పకుండా వెళ్ళకు బాబు. నీ నాన్నగారు అలా అయిన దగ్గర నుంచి నువ్వు కనపడకపోతే నాకు కంగారుగాను భయంగాను ఉంటుందిరా. అబ్బా ఏమిటి అందరూ డల్ గా ఉన్నారు? కామ వచ్చేసాడు కదా, బి హ్యాపీ. మొఖం చూడు ఎలా ఉందో. అతయ్య ముందు గారు సంగతి చూడండి, వెళ్ళండి. అయ్యో నా మతిమండ, వీడు వచ్చిన ఆనందంలో అన్నం సంగతి మర్చిపోయా. అమ్మా రేఖ, అమ్మకి హెల్ప్ చేయమ్మా, వెళ్ళమ్మా వెళ్ళు. కామో కామో, అయ్యగారు మూడు చాలా సీరియస్ గా ఉంది, నా బాకీ తర్వాత వసూలు చేసుకుంటాను. నేను మీ గ్యాంగ్ లో చేరుతోంది మీకోసం కాదు, నా కోసం. నో, మన కోసం. కమాన్ కమాన్, చూడు ప్రశాంత్, ఈ మాఫియా ప్రపంచంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తికి గుండె బలమే కాదు కరుకుదనం కూడా ఉండాలి. మొదటిది నా తల్లిదండ్రులు ఇచ్చారు, రెండోది నాకు సంఘం నేర్పింది. ఇక మీదట నేను వేయబోయే ప్రతి అడుగు ఆ లచ్చన్న గుండెల్లో తడ పుట్టించాలి. అది వాడి పతనానికి నాంది కావాలి. అంతేకాదు ప్రశాంత్, వాడి స్థావరాలన్నీ ధ్వంసం చేసి వాడి ఆస్తుల్ని కొల్లగొట్టి వాడి డబ్బుతోనే మనం వాడి పతనాన్ని చూడాలి. ఇఫ్ యు డోంట్ మైండ్, నీకు చిన్న పరీక్ష. షూర్, చెప్పండి. ధూల్పేటలో ఆ లచ్చన్నగాడి మనుషులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. నేనక్కడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళందరూ చూస్తుండగానే ఆ గంజా ఇక్కడికి తీసుకొస్తాను. ఓకే ప్రశాంత్, ఒక పూలదండ కొని రెడీగా ఉంచుతాను, నువ్వు తిరిగి వస్తే నీ మెళ్ళలో వేస్తాను, లేకపోతే నీ ఫోటోకి వేస్తాను. కంగారు పడకండి, ఆ పూలదండ లచ్చన్న ఫోటో కేసే రోజులు దగ్గరలో ఉన్నాయి.